the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం కిలావియా అగ్నిపర్వతం. కిలావియా వాల్కెనో ఎక్కడ ఉంది అంటారు పోటీ పరీక్షలో. లొకేషన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. హవాయి దీవుల్లో ఉంది. సెంట్రల్ పసిఫిక్ ఓషనిక్ ప్రాంతంలోని హవాయి దీవుల్లోని ఒక యాక్టివ్ వాల్కనో ఈరోజు యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. క్రియాశీలక అగ్నిపర్వతం అని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి తప్పనిసరిగా చదవాల్సిన మస్ట్ అండ్ రీడ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి. అటువంటి టాపిక్స్ కనుక మీరు పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు ఐఐటీలు జిఐ ట్యాగ్స్ యునెస్కో సంబంధిత అంశాలు వార్తలు నిలుస్తున్న సూచీలు నివేదికలు ర్యాంకింగ్స్ వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఇటువంటి కొన్ని టాపిక్స్ మీకు రెగ్యులర్గా నేను చెప్తున్నాను. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రాలు వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాటి నుండి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాను అటువంటి టాపిక్స్లో ఒక టాపిక్ అగ్నిపర్వతాలు. ఇక్కడ వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతం ఏంటంటే కిలావియా వాల్కెనో. కిలావియా వాల్కెనో అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ ఈరోజు బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటే పసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య ప్రాంతం సెంట్రల్ పసిఫిక్ ఓషన్ అని గుర్తుంచుకోండి. సెంట్రల్ పసిఫిక్ ఓషనిక్ ప్లేస్ ఆ ప్రాంతంలో ఉన్న దీవులు ఒక దీవి గుర్తుంచుకోండి హవాయ్. సో హవాయ్ దీవులు హవాయ్ దీవులు యుఎస్ కంట్రోల్డ్ ఐలాండ్స్ అంటాం. సో హవాయ్ దీవులు ఎక్కడ ఉన్నాయంటే పసిఫిక్ ఓషన్లో ఉన్నాయి. సెంట్రల్ పసిఫిక్ ఓషన్ అక్కడ ఉండే ఒక దీవి లేదా దీవులు హవాయ్ దీవులు. ఈ హవాయ్ దీవుల్లోని అగ్నిపర్వతమే కిలావియా. ఇది బద్దలైంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దుమ్ము ధూళికణాలు అండ్ దట్టమైన పొగతో మొత్తం కూడా చాలా సమస్యగా మారి వార్తల్లోకి వచ్చింది. సో ఇట్లా అగ్నిపర్వతాలు వార్తల్లోకి వచ్చినాయంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ నుండి లేదా జాగ్రఫీ నుండి క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు టాపిక్స్ నుండి స్టాటిక్ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటారు. వార్తల్లో ఉన్న అగ్నిపర్వతాలు కాకుండా ప్రముఖ అగ్నిపర్వతాల గురించి మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. కానీ ఎగ్జామినర్ వేటిపైన ఫోకస్ చేస్తున్నట్టే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన లేదా వార్తాపత్రికల్లో కనిపించిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిని నుండి అడుగుతున్నాడు. సో కరెంట్ జాగ్రఫీ లేదా కరెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత అంశాన్ని గుర్తుంచుకోండి. అండ్ మీకు అగ్నిపర్వతాలు దాదాపు ఒక 15-20 అగ్నిపర్వతాల గురించి ఎక్స్క్లూజివ్గా నేను చెప్పడం జరిగింది. షార్ట్స్ రూపంలో చెప్పాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఆ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో మీకు అన్ని అగ్నిపర్వతాల గురించి ఒకసారి ఓవర్వ్యూ ఇచ్చాను. ఎక్కడెక్కడ ఏ అగ్నిపర్వతం ఉంటుందని. ఉదాహరణకి కిలావియా అగ్నిపర్వతం, ఈరోజు మనకి హవాయి దీవులు అన్నాను, తాల్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్కి సంబంధించి, ఇటీవల మౌంట్ అసో ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం జపాన్కి సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి. టోంగా అగ్నిపర్వతం హుంగా అపై డెమోక్రిట్ రిపబ్లికా టోంగాకి సంబంధించి కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం కెనరీ ఐలాండ్ గ్రూప్ స్పెయిన్లోని కెనరీ ఐలాండ్ గ్రూప్లో ఉన్న కంబర్వీజా అగ్నిపర్వతం కానివ్వండి, ఇండోనేషియాలోని మౌంట్ మెరాపీ మౌంట్ సినబంగ్ మౌంట్ సెమురు మౌంట్ ఇలి లెవటలాక్ టోబా అగ్నిపర్వతం ఇవన్నీ ఇండోనేషియా. అలాస్కాకి సంబంధించి పావ్లాఫ్ గ్రేట్ సిట్కిన్ సెమిసోపోచ్నాయ్ అగ్నిపర్వతాలు, షివెలిష్ అగ్నిపర్వతం రష్యాకి సంబంధించి ఇలా తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటారు. సో ఇలా అగ్నిపర్వతాలపైన ప్రత్యేకంగా లొకేషన్ చూడండి సరిపోతుంది. ఎగ్జామ్లో దానిపైన ఫోకస్ చేస్తున్నాడు ఈజీగా. లేదంటే అగ్నిపర్వతం పేరిస్తారు ఈ క్రింద పేర్కొన్న పదం గుర్తించండి అంటాడు. కిలావియాని ఇస్తాడు అదేంటి అంటాడు అగ్నిపర్వతమా లేదంటే ఒక ఫారెస్ట్ ఏరియాని ఇట్లా అడుగుతాడు అన్నట్టు ఎగ్జామ్ గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ సెకండ్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో మరొక అంశము ఐఐటీస్. మరొకసారి చెప్తున్నాను ఐఐటీస్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మన జూన్ 11 ఎగ్జామినేషన్ జరిగింది. దానిలో 30 సెకండ్స్లో పాల నాణ్యతను కొలిచే పాకెట్ ఫ్రెండ్లీ డిటెక్టర్ మిల్క్ డిటెక్టర్ ఏంటి అని అడిగాడు. ఐఐటి మద్రాస్కి సంబంధించి మీకు చాలాసార్లు చెప్తున్నాను ఐఐటీల్లో కూడా ఇంపార్టెంట్ ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ ఒక్కటైనా చదువుకోండి కనీసం. ఐఐటి మద్రాస్ ఐఐటి హైదరాబాద్ వాటి నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఒక అధునాతన టెక్నిక్తో వార్తలోకి వచ్చారు. అదేంటంటే ఐఐటి మద్రాస్ జనరేట్స్ ఉత్పత్తి చేస్తుంది. ఏం ఉత్పత్తి చేస్తుంది? హైడ్రోజన్. హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. దేని నుండి ఉత్పత్తి చేస్తుంది? సీ వాటర్. సీ వాటర్ అంటే సముద్రపు నీటి నుండి. ఎగ్జామ్లో డైరెక్ట్ ఎలా అడుగుతారు? సముద్రపు నీటి నుండి లేదా సముద్రంలోని నీటి నుండి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే పరిజ్ఞానంతో వార్తల్లోకి వచ్చిన, ఉత్పత్తి చేస్తూ వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. మరి దీనికి కావాల్సిన శక్తిని ఎలా తీసుకుంటున్నారంటే సోలార్ ఎనర్జీ, సౌరశక్తితో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఏం లేదు, సముద్రంలోని నీరు ఉంటుంది కదా, ఆ సముద్రంలోని నీటి నుండి హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తున్నారు, శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. ఏ శక్తిని వాడుకొని? సౌరశక్తిని వాడుకొని. ఇలాంటి అంశంతో వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఐఐటి మద్రాస్ గురించి కూడా మీకు ఎక్స్క్లూజివ్గా నేను ఒక సెషన్ తీసుకున్నాను లాస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి చూడండి మీరు. అక్కడ ఐఐటి మద్రాస్కి సంబంధించి నేను ఏవైతే పాయింట్స్ పేర్కొన్నానో వాటన్నిటిని ఒకసారి చూడండి. తర్వాత ఈ మధ్యకాలంలో మనం ఐఐటి మద్రాస్కి సంబంధించి ఏవైతే డిస్కస్ చేసామో వాటిని అప్డేట్ చేసుకోండి. వీలైతే మళ్ళీ నేను లైవ్లోకి వస్తాను ఈ యూట్యూబ్ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కమ్యూనిటీలో పోస్ట్ కానివ్వండి, లేదా షార్ట్స్ రూపంలో వీడియోస్ కానివ్వండి, లైవ్ రూపంలో కానీ, రికార్డెడ్ వీడియోస్ కానీ అందిస్తున్నాను. సో ఇది ఐఐటీస్కి సంబంధించిన అంశం. ద రీసెర్చర్స్ హ్యావ్ ఆప్టిమైజ్డ్ ఆల్ ద పారామీటర్స్ సో దట్ water electrolyte can directly use photovoltaic derived voltage and currently density to split water and generate hydrogen. And IIT Mandi, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఐఐటి వార్తలోకి వచ్చింది. ఐఐటి మండి కూడా చాలాసార్లు ఇటీవల కాలంలో వార్తలోకి వస్తుంది. ఐఐటి మండి రీసెర్చర్స్ ఏం తీసుకువచ్చారు అంటే, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. వ్యవసాయంలో పురుగు మందులను వాడుతూ ఉంటాం మనం, ఆ పురుగులను నియంత్రించడానికి, చంపడానికి. వ్యవసాయంలో పురుగు మందులు, ఎరువుల వాడకాన్ని తగ్గించి వ్యవసాయాన్ని స్థిరంగా మార్చగలిగే పర్యావరణహిత మైక్రోజెల్స్ని ఉత్పత్తి చేస్తూ వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి మండి. దట్స్ ఇట్. సో చూడండి, వ్యవసాయంలో పురుగు మందులు, ఎరువుల వాడకాన్ని తగ్గించి వ్యవసాయాన్ని స్థిరంగా మార్చగలిగే పర్యావరణహిత ఎకో ఫ్రెండ్లీ మైక్రోజెల్స్ని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి మండి. గుర్తుంచుకోండి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఐఐటి. ఐఐటి మండి రీసెర్చర్స్ డెవలప్ స్మార్ట్ బయోడిగ్రేడబుల్ మైక్రోజెల్స్ టు ఎయిడ్ సస్టైనబుల్, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఉద్దేశించి. గుర్తుంచుకోండి, డైరెక్ట్ సెంటెన్స్ పైన, ఐఐటీల పైన మీకు మొత్తం మెకానిజము, ప్రిన్సిపుల్, ప్రొసీజర్ అడగరు. అడిగేది ఒక్కటే, హెడ్డింగ్ పైన అడుగుతాడు. ఆ హెడ్డింగ్ గుర్తుంచుకుంటే చాలు, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 3D డిజిటలైజేషన్ లేదా 3D డిజిటైజేషన్ ఆఫ్ మ్యూజియంస్ బై ఇయర్ ఎండ్. 2023 చివరికల్లా, సంవత్సరం చివరి వరకల్లా 3D డిజిటైజేషన్ చేయాలంట మ్యూజియంని. ఎవరు భావిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మంత్రిత్వ శాఖలు. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెకండ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు, రైల్వే శాఖ మంత్రిగా కూడా తనే. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు మంత్రిత్వ శాఖల గురించి ఫోకస్ చేస్తున్నానంటే, ఎగ్జామ్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖల పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏ మంత్రిత్వ శాఖ, ఏంటి, ఏ చొరవ తీసుకున్నారు, ఇటువంటి అడుగుతున్నారు, ఖచ్చితంగా చూడండి. సో ఈ 2 మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా 3D డిజిటైజేషన్ ఆఫ్ ఆల్ మ్యూజియం, భారతదేశంలోని అన్ని మ్యూజియంస్ని కూడా 3D డిజిటైజేషన్ చేయాలి. 3D డిజిటైజేషన్ అంటే ఏంటంటే, కామన్గా మనం ఏదైనా మ్యూజియంకి వెళ్తూ ఉంటాం. ఉదాహరణకు సాలార్ జంగ్ మ్యూజియం ఉంది హైదరాబాద్లో. మ్యూజియంకి వెళ్ళిన తర్వాత మనం ఫిజికల్గా అక్కడ చూస్తూ ఉంటాం. ఆ రాజుల కాలంలో కానీ, చరిత్రలో ఉన్న కొన్ని కీలకమైన ఆనవాలు మనకు మిగిలిన ఏవైతే ఉంటే వాటిని చూస్తూ ఉంటాం, అనుభవిస్తాం, అబ్బాయి ఇలా ఉంది అద్భుతం అని చెప్పేసి. 3D డిజిటైజేషన్ అంటే వాటిని మనం అక్కడికి నేరుగా వెళ్లకుండానే డైరెక్ట్గా మనం డిజిటల్ విధానంలో 3D అనుభూతితో వాటన్నిటిని కూడా చూడవచ్చు అన్నట్టు. అలా 3D డిజిటైజేషన్ చేయడానికి భారత ప్రభుత్వము యోచిస్తోంది లేదా భావిస్తోంది, ఆలోచిస్తోంది. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జటన్ వర్చువల్ మ్యూజియం బిల్డర్ సాఫ్ట్వేర్ త్రూ 3D స్కానింగ్, 3D స్కానింగ్ని ఉపయోగించి ఈ మ్యూజియంస్ అన్నింటినీ కూడా 3D డిజిటైజేషన్ చేయడంలో కీలకమైన టెక్నిక్ అనుకోండి, అది జటన్, గుర్తుంచుకోండి. ఇది మ్యూజియంలకి సంబంధించి. అండ్ నెక్స్ట్, మెనిర్ అండ్ మెగాలిథిక్ బరియల్ సైట్ డిక్లేర్డ్ యాజ్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఎట్ కొడుమనాల్, తమిళనాడు. తమిళనాడుకి సంబంధించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, మెనిహిర్ అంటే సింగిల్ స్టోన్. యాక్చువల్గా చరిత్రకాలంలోని రాళ్ళు ఉంటాయి కదా, శిలలు, మెగాలిథిక్ బరియల్ సైట్స్ అంటే ఏందంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళని మనము పాతి పెడతాం కదా, మట్టిలో పాతి పెడతాం కదా, దాన్ని బరియల్ సైట్ అంటాం. శ్మశాన వాటిక అని వచ్చి సింపుల్గా మనకి ఇటీవల చరాయిడియో బరియల్ సైట్స్ అని చెప్పేసి అస్సాంకి సంబంధించి చెప్పాం మనం, యునెస్కోకి సంబంధించి దానిపైన క్వశ్చన్స్ వస్తాయి రానున్న పోటీ పరీక్షలు. సో ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటిని ఇటీవల ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్గా గుర్తించడం జరిగింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ ఉన్నాయంటే కొడుమనాల్ ప్రాంతంలో ఉన్నాయి, గుర్తుంచుకోండి ఓకేనా. అండ్ నెక్స్ట్ సాయి 20 సమ్మిట్ G20. ప్రస్తుతం G20కి అధ్యక్ష బాధ్యతల్లో భారత్ ఉంది. G20 గురించి క్వశ్చన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కనీసం ఒక ప్రశ్న కాదు 3 నుండి 4 ప్రశ్నలు వస్తాయి. 100 మార్కుల క్వశ్చన్ పేపర్ మీరు రాస్తే, జిఎస్ రాస్తే అందులో 3 నుండి 4 ప్రశ్నలు G20 పైనే వస్తాయి, 2 నుండి 3 ప్రశ్నలు నీతి ఆయోగ్ పైన వస్తాయి ఖచ్చితం అది. సో అలా ఎందుకు G20 పైన వస్తున్నాయి క్వశ్చన్స్ ఇటీవల కాలంలో గ్రూప్ 1 ఇటువంటి ఎగ్జామినేషన్ అంటే G20కి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతల్లో భారతదేశం ఉంది. భారత్ అధ్యక్షతన G20 పనిచేస్తుంది కాబట్టి G20తో పాటు SCO ఇంపార్టెంటే, భారత అధ్యక్షతన ఉంది కాబట్టి వెసనార్ అరేంజ్మెంట్ పైన క్వశ్చన్స్ రావచ్చు, ఇటువంటి ఖచ్చితంగా చూడండి. సో సాయి 20 అంటే ఏంటంటే సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ సమ్మిట్ 20. సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ మనకి కీవర్డ్ దొరికింది ఆడిటింగ్. భారతదేశంలో ఆడిటింగ్కి సంబంధించిన రాజ్యాంగబద్ధ పదవి ఏంటి? మనకు రాజ్యాంగంలో 5వ భాగంలో 148 నుండి 151 మధ్య ఆర్టికల్స్ ఏం చెప్తాయి? కాగ్ పదవి గురించి చెప్తాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రస్తుతం కాగ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జీసీ ముర్ము గారు విధులు నిర్వర్తిస్తున్నారు. జీసీ ముర్ము కాగ్ ఆర్టికల్ 148. తను ఇటీవల తరచు వార్తలకు వస్తున్నారు. WHO కి సంబంధించి ఎక్స్టర్నల్ ఆడిటర్గా కూడా ఇటీవల ఎన్నికే వార్తలకు వచ్చాడు ఓకేనా. కాగ్ భారతదేశ అధ్యక్షతన G20 పనిచేస్తుంది కాబట్టి G20లో భాగంగా ఈ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి మరి ఈ సదస్సు ఆడిటర్ సమ్మిట్, ఈ సమ్మిట్ పేరు ఏంటిది? సాయి అంటే ఫుల్ ఫామ్ ఏంటిది? సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఒక్కొక్క దేశంలో ఈ G20 దేశాల్లో కాగ్ లాంటి పదవి ఉంటుంది కదా, కాగ్ లాంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సదస్సు. ఆ సదస్సుకి ఎవరు అధ్యక్ష బాధ్యతలు అంటే భారత్. మరి భారతదేశం తరపున ఎవరు? మన కాగ్ అధ్యక్ష బాధ్యతల్లో ఈ సమ్మిట్ అనేది ప్రారంభమైంది June 12th, నిన్నటి రోజున ప్రారంభమైంది. June 12th, 13th, 14th, సో రేపటితో ముగుస్తుంది. సో ఇది ఎక్కడ జరుగుతుందంటారు? గోవా. ఈ లొకేషన్స్ ఇంపార్టెంట్. గోవాలో సాయి 20 సమ్మిట్ అని గుర్తుంచుకోండి. సాయి అంటే ఏంటిదని అడుగుతారు, సో సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అని గుర్తుంచుకోండి. ఆడిటింగ్ అధికారులకు సంబంధించిన సదస్సు భారత అధ్యక్షతన. మరి ఎవరు చైర్ చేశారంటే CAG కాగ్ గారు, మన ఇండియన్ కాగ్. అండ్ సెమీకండక్టర్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే అంశం వార్తలకు వచ్చింది. సెమీకండక్టర్స్ మనకు కంప్యూటర్లలో వీటిలలో వాడేటివి ఉంటాయి కదా సెమీకండక్టర్స్, చిప్స్. మనం తైవాన్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రపంచ సెమీకండక్టర్ ఉత్పత్తిలో ఎగుమతిలో తైవాన్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. సో అటువంటి సెమీకండక్టర్కి సంబంధించి భారత ప్రభుత్వం సెమీకండక్టర్ ఇన్సెంటివ్ పాలసీస్ స్కీమ్స్ తీసుకొస్తుంది, వాటికి చాలా చేయూతనిస్తుంది. అందులో భాగంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ ఇన్ ఇండియా. సెమీకండక్టర్ ఇన్సెంటివ్ స్కీమ్లో భాగంగా భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తుంది. ఎవరి నుండి? ఔత్సాహికుల నుండి. భారతదేశంలో సెమీకండక్టర్స్ ఉత్పత్తి చేసే కేంద్రాలను ఎవరైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారికి చేయూతనిస్తామని చెప్పేసి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటుంది. మాడిఫైడ్ సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్గా ప్రస్తుతం దీన్ని అమలు చేస్తుంది. ఏం లేదు, సెమీకండక్టర్ ఉత్పత్తిలో ప్రపంచంలో గుర్తింపు పొందే స్థాయికి భారతదేశం ఎదగాలని ఈ నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ ఇది గుర్తుంచుకోండి, సెమీకండక్టర్ ఇన్సెంటివ్ స్కీమ్ దేనికోసం ఉద్దేశించిందంటే ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. భారతదేశంలో సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయడానికి అనువైన ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ గేమ్ అండ్ సిడ్బీ లాంచ్ NBFC, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్, గ్రోత్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఫర్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ MSMEs. ఇక్కడ 2 గుర్తుంచుకోండి, 2 సంస్థలు. గేమ్ అంటే ఏంటిదంటే గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రీనర్షిప్, ఒక వేదిక అని గుర్తుంచుకోండి, ఒక సంస్థ. మరి భారతదేశంలో సిడ్బీ అనే ఒక బ్యాంకు ఉంటుంది, ఉత్తరప్రదేశ్ వేదిక హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే భారతదేశంలో MSME సెక్టార్ ఉంది కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, పరిశ్రమల రంగం మొత్తాన్ని చూస్తే అందులో ఎంతమంది అయితే ఉపాధిని పొందుతున్నారో వాళ్ళు 100% అనుకుంటే పరిశ్రమ రంగం 100% అనుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్ 100% ఉపాధిని ఇస్తుంది అంటే ఆ 100 లో 80% MSME సెక్టార్లోనే పని చేస్తున్నారు MSME ఇంపార్టెంట్ పరిశ్రమల రంగానికి వెన్నెముక అంటాం అటువంటి MSME సెక్టార్కి చేయూతనివ్వడానికి వీరిద్దరూ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది భారతదేశంలో MSME సెక్టార్ని డెవలప్ చేయడానికి వీరు చేయూతని ఇస్తారు రుణాలు ఇవ్వడం కానివ్వండి ఎవరన్నా MSME రంగం సంబంధించి ఏదైనా సంస్థను స్థాపించాలంటే వాళ్ళకు లోన్ ఇవ్వడం సులభతర రుణాలు అందించడం ఈ ప్రోగ్రాంలో భాగంగా ఉద్దేశం సో గ్రోత్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఈ రెండు సంస్థలు గుర్తుంచుకోండి ఎవరి కోసం ఉద్దేశించిందంటే MSMEs అండ్ నెక్స్ట్ ఇండియా సెర్బియా రెండు దేశాలు ఇండియా సెర్బియా సెట్ టార్గెట్ ఫర్ 1 బిలియన్ యూరోస్ బైలాటరల్ ట్రేడ్ టార్గెట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఒక టార్గెట్ ఆ టార్గెట్ ఏంటంటే భారతదేశం సెర్బియా ఈ రెండు దేశాల్లో బైలాటరల్ ట్రేడ్ అంటే ఏంటంటే ట్రేడ్ అనే పదం వచ్చిందంటే వాణిజ్యం వాణిజ్యం అంటే ఎగుమతులు దిగుమతులు ఎగుమతులు దిగుమతులు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ కాదు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు మంత్రిగా ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ట్రేడ్ అనే పదం ఎక్కడొచ్చిందో అక్కడ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని గుర్తుంచుకోండి మీకు చాలాసార్లు ఈ పదాన్ని చెప్తున్నాను సో మరి రెండు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు ఎంత మొత్తంలో జరగాలి టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే 1 బిలియన్ యూరోస్కి పెంచాలంట ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య 32 crore euros మాత్రమే జరుగుతుంది 1 బిలియన్ యూరోస్కి పెంచాలి టార్గెట్గా నిర్ణయించడం జరిగింది ఏ రెండు దేశాల మధ్య అడుగుతారు ఇండియా సెర్బియా వాణిజ్య లక్ష్యం అండ్ జూలై 4న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరగబోతున్నాయి సో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గత 8 నెలలుగా తరచు వార్తల్లోకి వస్తుంది ఎందుకంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్ష హోదాలో ఉన్న ఒక వ్యక్తి బ్రిజ్ భూషణ్ తను ఈ రెజ్లింగ్ క్రీడాకారులపైన లైంగిక హింసను చేస్తున్నాడు అలా లైంగిక హింసతో ఇబ్బంది పడుతున్న బాధపడుతున్న రెజ్లర్స్ ఇటీవల రోడ్డుపైకి రావడం జరిగింది బైఠాయించారు కేంద్ర ప్రభుత్వానికి అడిగారు మా పైన ఈ లైంగిక వేధింపులు చేస్తున్న తనపైన చర్య తీసుకోండి అని సుదీర్ఘంగా జరుగుతుంది ఇవన్నీ మనం తరచూ చూస్తున్నాం అటువంటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం ఎవరున్నారంటే బ్రిజ్ భూషణ్ తన స్థానానికి ఇప్పుడు నూతనంగా ఎన్నికలు జరగబోతున్నాయి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం కూడా ఈ కంపోజిషన్ కొత్తగా ఎన్నిక కాబోతోంది మరి ఎన్నికలను నిర్వహించడానికి ఎవరు అక్కడ కీలక పాత్ర పోషిస్తారు ఎవరు మొత్తం సర్వేలెన్స్ సూపర్విజన్ చేస్తారు అంటే జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ మహేష్ కుమార్ మిట్టల్ గారు ఈ సూపర్విజన్ బాధ్యతలు ఈ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తారు ఇదంతా ఎవరు చెప్పారంటే ప్రస్తుతం క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖగా విధులు నిర్వర్తిస్తున్న మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్కి మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న అనురాగ్ ఠాకూర్ గారు చెప్పారు జూలై 4న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు అండ్ నెక్స్ట్ యుఐడిఏ యునిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యునిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో మనకు ఓటర్ కార్డ్స్ ఉంటాయి కదా మనము ఆధార్ కార్డ్స్ అంటాం ఆధార్ కార్డ్స్ ఓటర్ కార్డ్స్ కాదు ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డ్స్ని జారీ చేసే సంస్థ యుఐడిఏ ఈ యుఐడిఏ సంస్థకు నూతన సీఈఓగా ఒక పర్సన్ వార్తలోకి వచ్చారు సో అమిత్ అగర్వాల్ అపాయింటెడ్ సీఈఓ అండ్ సుబోధ్ కుమార్ సింగ్ నేమ్డ్ యాజ్ డీజీ ఆఫ్ ఎన్టీఏ మనకి ఇది ఇంపార్టెంట్ యుఐడిఏ ఇంపార్టెంట్ సో యుఐడిఏకి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు వార్తలోకి వచ్చారంటే అమిత్ అగర్వాల్ గారు గుర్తుంచుకోండి అమిత్ అగర్వాల్ యుఐడిఏ నూతన సీఈఓ అండ్ నెక్స్ట్ లాస్ట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డుకి నూతన సీఎండీగా ఎవరు వార్తలోకి వచ్చారంటే మనకు సంజయ్ స్వరూప్ గారు సో సంజయ్ స్వరూప్ గారు నూతన కాంకోర్ సంస్థకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వార్తల్లోకి వచ్చారు గుర్తుంచుకోండి సో PESB పిక్స్ సంజయ్ స్వరూప్ టు బి నెక్స్ట్ సీఎండీ ఆఫ్ కాంకర్ గుర్తుంచుకోండి ఈ సంస్థకి నూతన సీఎండీగా వార్తల్లోకి రావడం జరిగింది జస్ట్ ఇది అంత పెద్ద ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ లేదు జస్ట్ గుర్తుంచుకోండి వార్తల్లో వ్యక్తి ఓకేనా ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కిలావియా అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది హవాయి దీవులు IIT మద్రాస్ హైడ్రోజన్ని సముద్రపు నీటి నుండి ఉత్పత్తి చేసే అంశము అండ్ IIT మండి శాస్త్రవేత్తలు దీంతో వార్తలకు వచ్చారు వ్యవసాయ రంగంలో పురుగుల మందులు ఎరువుల వాడకాన్ని తగ్గించి వ్యవసాయాన్ని స్థిరంగా మార్చగలిగే పర్యావరణహిత మైక్రోజెల్స్ని సృష్టిస్తూ వార్తలకు వచ్చారు. అండ్ జపాన్, సో భారత ప్రభుత్వము 3D డిజిటైజేషన్ ఆఫ్ మ్యూజియమ్స్ టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మెన్హీర్ అండ్ మెగాలిథిక్ బరియల్ సైట్స్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అన్నిట్లలో ఇది ఇంపార్టెంట్, ఐఐటీస్తో పాటు ఇది ఇంపార్టెంట్. సాయి 20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు అధ్యక్ష బాధ్యతలు, సెమీకండక్టర్ ఇన్సెంటివ్ స్కీమ్ దేనికోసం ఉద్దేశించబడింది, అండ్ గేమ్ మరియు సిడ్బీ ఒప్పందం దేనికి సంబంధించి అంటే గ్రోత్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎవరికి చేతనిస్తారంటే ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి. ఇండియా సెర్బియా బైలాటరల్ ట్రేడ్ టార్గెట్ వార్తల్లోకి వచ్చింది, ట్రేడ్ టార్గెట్. అండ్ నెక్స్ట్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలకు సంబంధించి నూతన యంత్రాంగం ఎన్నికలు. అండ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన సీఈఓగా అమిత్ అగర్వాల్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. అండ్ కాంకర్కి నూతన సీఎండీగా పిఈఎస్బీ వారు ఎవరిని సెలెక్ట్ చేయడం జరిగింది అంటే సంజయ్ స్వరూప్ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.